రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కస్బే కట్కూరు గ్రామంలో దాదాపు 11 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యాం మధ్యలో పగిలిపోయింది. చెక్ డ్యాం కు కొన్ని చోట్ల పగుళ్ళొచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నర్మాల డ్యాం నిండి మానేరు వాగు పారడంతో ఇందుకు కారణమని తెలుస్తోంది. చెక్ డ్యాం కు మరమ్మతులు చేయించిన అతుకుల బొంతే అంటున్నారు నిపుణులు. మరోవైపు కూలిపోతుందనే భయంతో కాంట్రాక్టర్ నీటిని మళ్లించేందుకు చెక్ డ్యాం పక్కన మట్టిని తీసేయడంతో పక్కనే ఉన్న సర్దాపూర్ కి చెందిన రైతుల పొలాలు దెబ్బతిన్నాయి. మట్టి చేరడంతో పంటలు నష్టపోయిన రైతులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్లు తక్కువ ధర కోట్ చేసి చెక్ డ్యాం టెండర్లు దక్కించుకున్నారు. దీంతో నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే దెబ్బతిన్న చెక్ డ్యాం కాంట్రాక్టర్తో మళ్లీ కట్టిస్తామంటున్నారు అధికారులు.